ఎంత గట్టిగా చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను రెండు మూడు టీవీలలో మాట్లాడినా, రెండు మూడు వేదికల మీద నుంచి చెప్పిన. ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. నేను అడుగుతున్నా, నేను చెప్పదలుచుకున్నా, అయ్యా నరేంద్ర మోడీ అమిత్ షా గారు, జేపీ నడ్డా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి, 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో పోలీసులనో విజిలెన్స్ అనో లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు, నన్ను కేసులు పెట్టిండు, నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను జైలుకు దోలిండు. చివరికి ఏమైంది, నడుము ఇరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖర్ రావు మీ చేతుల. నిన్నగాక మొన్న చంద్రశేఖర్ రావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూల కూసబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. ఇవాళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డు పోయింది, మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా, మీకందరికీ తెలుసు కారు ఖరాబ్ అయి కారుఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జుమ్మరాత్ బజార్ల తూకానికి తూకం వేసి అమ్మాల్చింది, కారు గతి లేదు. ఇవాళ కారు లేదు కాబట్టి బస్సు వేసుకొని బయలుదేరాడు. నేను చూసినా చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ అని. ఏమి లేదయా, మీరు బస్సు యాత్ర ఒక్కసారి చూడుండ్రి, తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట వెనకటికి ఎవడో, ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట వెనకాడ, చూసింది లేదు చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు. ఆయన నిన్న నిజామాబాద్ ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు, అయ్యా కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు, బీజేపీకి 200 వస్తాయి, 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా, ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది, ఈడ సీటు బీజేపీ. అదే విధంగా మహబూబ్ నగర్, చేవెల్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీలకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి. ఇంకొన్ని సీట్లల్లా ఖమ్మము, నల్గొండ లాంటి సీట్లల్లా, మెదక్ లాంటి సీట్లల్లా బీజేపీలు బీఆర్ఎస్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ను ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా, మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి, ప్రధానంగా చూపించండి, కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం, కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాల్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తీస్తాడు అని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాల్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. మా దగ్గరికే రానియం, మరి 12 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా, ఎవరితో చేస్తాడా కేసీఆర్, అంటే ఎన్డీఏతోనే కదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్తుండు కదా, మన 10 ఏళ్ళు బీజేపీతోనే కదా ఆయన ఉన్నది, ఈ చట్టాలు వచ్చినప్పుడు పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది ఆయనే కదా. నరేంద్ర మోడీని ఇక్కడికి పిలిపించి మాకు నిధులు ఏమొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ ప్రేమలో అమరుణ్ణి అయిపోతా నేనని చెప్పింది చంద్రశేఖరరావు కాదా. గజ్వెల్లో మిషన్ భగీరథ ప్రారంభించినప్పుడు చంద్రశేఖరరావు చెప్పింది ఇదే కాదా, మాకు నిధులొద్దు నీ ప్రేమ ఉంటే చాలు అని. ఇవాళ మరి అదే చంద్రశేఖరరావు ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, రాబోయే ఎన్నికలలో హంగ్ పార్లమెంట్ వస్తుంది, నేను కేంద్రంలో చేరతా, నామ నాగేశ్వరరావు మంత్రిని చేస్తాను. ఇంత స్పష్టంగా బీజేపీతో ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి